జయ కుసుమహర హర్నాథ స్మృతి 53వ లహరి. శుభ విజయ శుభాకాంక్షలు. వంగశకం 1343, క్రీస్తు శకం 1936. రచయిత శ్రీ సత్యచరణ దత్త జమీందార్ పబ్నా. హర్నాథ తత్వ ప్రచార సభ అధ్యక్షులైన శ్రీ ద్విజేంద్రకృష్ణ దత్తగారి సోదరులు. క్రీస్తు శకం 1516-17లో శ్రీ సత్యచరణ దత్త గారింటికి ఠాకూర్ వచ్చుట, సత్యచరణ గారి అనుభవాలు, 1917లో ఆయన ప్రభునితో కలిసి పూరికి వెళ్ళుట, సముద్ర స్నాన సమయంలో ఆయనను ప్రభువు సముద్రంలోనికి లాగుట ఇత్యాది విషయాలు. చాలా కాలం క్రితం జరిగిన సంఘటనను గురించి వ్రాస్తున్నాను. ఆ రోజుల్లో నేను చునాపుకూర్లో 15వ నంబరు గల ఇంట్లో ఉంటూ కలకత్తాలో చదువుకుంటూ ఉండేవాడిని. ఇప్పుడు స్వర్గ నివాసిని అయిన మా మాతృదేవత అప్పుడు సజీవంగా ఉంది. వంగశకం 1323, అంటే క్రీస్తు శకం 1516-17లో ఆమెకు దారుణమైన క్యాన్సర్ వ్యాధి సంక్రమించి ఆమె పరిస్థితి చాలా విషమంగా పరిణమించింది. శ్రీశ్రీ ఠాకూరు ఆ రోజుల్లో అప్పుడప్పుడు కలకత్తాకు శుభాగమనం చేస్తూ ఉండేవారు. శ్రీయుక్త రామ్ రాఖాల్ మహాశయుని ఇంట మకాన్ చేస్తూ ఉండేవారు. ఆనోట ఆయన యొక్క అసాధారణ శక్తిని, అపార కరుణను గురించి విని మా అమ్మగారి వ్యాధిని నివారించుకోవాలనే భావంతో ఆయన వద్దకు వెళ్ళాం. మా హృదయపూర్వకమైన అభ్యర్థనను మన్నించి ఒకనాడు ఆయన తన సన్నిహిత భక్త బృందంతో విచ్చేశారు. మా అమ్మగారు పరున్న గదిలోనికి ప్రవేశించగానే ఆయన చికాకు పడిపోయినట్లుగా అటునిటు తిరిగి కొంచెంసేపటికి బయటకు వచ్చేశారు. దీన్ని బట్టి మా మాతృదేవతకు ఆ వ్యాధి నివారణ కాదని మేము ఊహించాం. అలాగే ఆమె ఆ వ్యాధితో మరి 2 నెలలు బాధపడి ప్రాపంచిక దేహాన్ని వదిలి శాశ్వత ధామానికి వెళ్ళిపోయారు. అప్పటి నుండియే ఈ పనికిమాలిన జీవి ఠాకూర్తో పరిచయాన్ని ఏర్పరచుకున్నాడు. ఆ తర్వాత ఠాకూర్తో కలిసి ఉండే అదృష్టం చాలాసార్లు దక్కింది. ఆయన ఎక్కడికి వెళుతున్నా ఎంతో దయతో తెలియపరుస్తూ ఉండేవారు. 100లాది పనులున్నా అడ్డంకులు ఎదురైనా ఆయన ఆదేశాన్ని నిర్వహిస్తూ ఉండేవాడిని. ఆయన పిలుపులో ఏ ఆకర్షణ శక్తి ఉన్నదో ఎరుగనగాని ఆయన పాదాగ్రముల చెంతకు పిచ్చివాణిలా పరివెత్తుకొని పోకుండా ఉండలేకపోయేవాడిని. అప్పుడప్పుడే నాకు యవ్వనం వస్తూ ఉన్నది. సంసారంలో అప్పుడే ప్రవేశిస్తున్నాను. అన్ని వైపుల ప్రలోభాలు తమ 100లాది హస్తాలను చాచుకొని నన్ను బంధించబోతున్నాయా అని అనిపించేది. అయితేనే శ్రీకృష్ణుని మురళీనాథం చేత ఆకర్షితులైన గోపాంగనలు, పెద్దల మందలింపులను, ప్రజానీకం ముందు కలిగే సిగ్గును, తలవంపులను, అలాంటివి మరెన్నో అవరోధాలను లెక్క చేయకుండా పరవశత్వంతో తమ హృదయప్రియుని కలిసిపోవాలని పరుగులు పెట్టలేదా? ఇది కూడా నేను ఠాకూర్ను కలిసేందుకై వెళ్ళటం కూడా సరిగా అలాగే జరిగింది. ఏ విధమైన బంధాల్లో కూడా చిక్కుకోవడానికి హృదయం నిరాకరించిందా అన్నట్లుగా ఉండేది. కేవలం ఆయన వద్దకే ఆరాటంగా పరుగులు పెట్టాలని నా హృదయం అనుకునేది. కేవలం మాటలతో, వ్రతల్లో అప్పటి నా మానసిక స్థితిని వర్ణించలేను. నా వలనే ఆయనకు సన్నిహితులు, అంతరంగికులునైన భక్తులు చాలామంది ఆయన ప్రేమచే లాగబడి ఆకర్షితులై పరువులెత్తి ఆ ప్రేమమయుని పవిత్ర పాదర్శనం చేసుకుని ధన్యులయ్యారు. దయాళునైన ఠాకూరు భక్త పరివేష్టితులై కూర్చున్నప్పుడు కృష్ణుని గురించి సంభాషిస్తూ ఉండేవారు.
శ్రోతలు ఆయన పవిత్రమైన వదనం వంక అలా మంత్రముగ్ధులై చూస్తూ అమృతమయమైన కృష్ణ సంభాషణలోని మధువును త్రాగుతూ కన్నీటిని ధారల వలె కార్చుతూ ఉండడం నేను ఎన్నో మార్లు చూచాను. అహో, అది ఎలాంటి దృశ్యము! అది ఏమి ఆనందము! నా జన్మలో మరువలేను. ఆ విషయాలు ఇప్పుడు జ్ఞాపకం వచ్చినా ఏదో తెలియని అనుభూతి హృదయంలో రేగి మనస్సు హృదయం రెండు ఉత్సాహంతో పొంగి పులకెత్తుతుంటాయి. అప్పట్లో ఇవేం అర్థం కాలేదు. అర్థం చేసుకునేందుకు మేము యత్నించలేదు. అంతేకాదు, అర్థం చేసుకునేందుకు ఆయన మాకు అవకాశాన్ని ఇవ్వలేదు. అందరినీ ఏదో మాయావసనంతో సమ్మోహనపు ముసుగుతో క్రమ్మేసేవారు. అప్పుడప్పుడు ముందుగా నన్ను వెళ్ళిపోనియండి, ఆ తర్వాత ఇలా వచ్చిన నా ప్రవృత్తి ఏమిటో, మీకు నేను ఏమిచ్చానో, అసలు నేను ఎవరినో మీకే అర్థమవుతుంది అనేవారు. ఆయన అనిన ఈ మాటల అర్థం, దానిలో ఎంతటి అద్భుత రహస్యం గంభీరంగా ఇమిడి ఉన్నదో ఇప్పుడు నా హృదయాంతరాళంలోని లోతులకు పోయిన కొలది తెలుస్తున్నది. అయ్యో, అప్పుడే ఎందుకని అర్థం చేసుకోనలేకపోయానా అని ఇప్పుడు అనుకుంటున్నాను. బహుశా ఆ ఖేలామయుని అనంతమైన అసంఖ్యాకమైన ఖేలలో ఇది కూడా ఒక ఖేలయే కావచ్చు. ప్రస్తుతం ప్రేమమయుడైన ఠాకూరు మనుష్యుల దృష్టి నుండి దూరంగా వెళ్ళిపోయినా అనురాగంతో నిండిన ఆ ప్రేమరూపాన్ని భౌతిక చక్షువులతో ప్రస్తుతం చూడలేకపోతున్నా ఆయన నిరంతరం మన చింతనే ఉన్నట్లు, స్నేహితుని వలె మనను మన కష్టాల నుండి అపాయాల నుండి రక్షిస్తున్నట్టుగా నేను గ్రహిస్తూనే ఉన్నాను. దయాళుడైన ఠాకూర్తో పరిచయ భాగ్యం కలిగిన తర్వాత ఆయనతో కలిసి అనేక చోట్లకు వెళ్ళి అచ్చట అచ్చట సంఘటిల్లిన అసాధారణమైన సంఘటనలు చూచి తన భక్తులపై ఆయనకు గల అనంతమైన కృపకు అనుపమానమైన అనురాగానికి నిదర్శనాలను అనేకం చూచాను. వాటిలో ఒకటి రెండింటిని మీకు ఉదహరిస్తాను. అది క్రీస్తు శకం 1917 కానీ 1918 కానీ అయి ఉండవచ్చు, నాకు ఖచ్చితంగా గుర్తులేదు. శ్రీశ్రీ ఠాకూరు ఒకమారు కలకత్తాలోని మా ఇంటికి విచ్చేశారు. ఆయనతో మాకు పరిచయ భాగ్యం కలిగిన తర్వాత ఆయన కలకత్తాకు వచ్చినప్పుడల్లా 2-3 రోజుల పాటైనా మా ఇంట్లో ఉంటూ ఉండేవారు. ఆయన వచ్చారన్న వార్త తెలిసినప్పుడు చాలామంది భక్తులు మా ఇంటికి వచ్చి తమ పాదధూళితో మా ఇంటిని పునీతం చేసేవారు. ఠాకూర్ మా ఇంట్లో కొన్ని రోజులుండి ఆ పర్యాయం నన్ను కూడా వెంటబెట్టుకుని చునాపుకూర్ నుండి కలకత్తాకు వెళ్ళారు. కలకత్తాలో ఉన్న ఈశ్వర్ శరద్ దాదా, ఈశ్వర్ రామ్ఖేల్ మిగతా భక్తులతో కలిసి పూరిలో ఉన్న శ్రీ హరినాథ ఆశ్రమానికి బయలుదేరారు. ఒక విషయం, ఈశ్వర్ అనే పదాన్ని తెలుగులో కీర్తిశేషులు అనే పదం వాడుతున్న అర్థంలోనే బెంగాలీ భాషలో ఈశ్వర్ అనే పదాన్ని పేరుకు ముందుకు వాడతారు. శ్రీయుక్త తహల్ దాదా, శ్రీయుక్త యతీష్ దాదా వారిరువురు ఠాకూర్కు అతి సన్నిహితంగా ఉండే భక్తులు. కటక్ నుండి వచ్చి మాకు తోడైనారు. ఇంకా కొందరు భక్తులు కూడా వచ్చి మమ్మల్ని కలిశారు, కానీ వారి పేర్లు ప్రస్తుతం నాకు గుర్తులేవు. ఠాకూరు పూరీకి వెళ్ళినప్పుడల్లా ఆయన భోగ్కు అంటే భోజనాదులకు అవసరమైన పదార్థాలన్నింటినీ శ్రీయుక్త తహల్ దాదా, యతీష్ దాదాలే తమ సొంత ఖర్చులతో తెచ్చేవారు. వారు ఆశ్రమంలో ఉన్నంతకాలము ఠాకూర్ యొక్క భోగ బాధ్యతను శ్రీయుక్త యతీష్ దాదా, తహల్ దాదాయే తీసుకొని ఏర్పాటు చేసేవారు. కృపామయుడగు ఠాకూరు భక్త పరివేష్టితుడై భోజనానికి కూర్చున్నారు. ఆయన తాను భోజనం చేస్తూ ప్రసాదాన్ని పదే పదే భక్తులకు పంచుతూ ఉండేవారు.
వారు దాన్ని ఊడబెరుక్కొని అందుకొని ధన్యులయ్యేవారు. కేవలం ఈ ఆనందఖేళలో పాల్గొన్నవారికే దాని అనుభూతి అర్థమవుతుంది. ఆ అనుభూతిని అంతటినీ వ్రాతమూలకంగా వివరించాలంటే రచనానుభవం లేని ఈ వ్యక్తికి శక్తి చాలదు. అది కేవలానందమే. ఆ ఆనందం కేవలం భూమిలో నుండి ఉవ్వెత్తుగా పైకి ఎగజిమ్ముతున్న జలధార వలె ఉండేది. ఆ తరంగం ముందు పడితే కులాభిమానం ఎక్కడికి కొట్టుకుని పోయేదో ఎవ్వరికి తెలిసేది కాదు. ఇక సముద్ర స్నానం మరొక ఆనందఖేళ. భక్తులను వెంట పెట్టుకుని ఆయన స్నానఖేళను సాగించేవారు. ఉచ్చనిచ్చ భేదాలను విస్మరించి ఒకరిపై ఒకరు నీటిని చిమ్ముకునేవారు. కేరింతలు కొట్టేవారు. సముద్ర తరంగాలకు అనుగుణంగా ఎగిరి గంతులు వేస్తూ అనంతమైన ఆనందాన్ని అనుభవించేవారు. ఇక సముద్రం కూడా తానెన్నడూ పోగొట్టుకున్న ఆనంద నిధిని మరల పొందినట్లుగా ఆయన స్పర్శతో తన వక్షస్థలాన ఆయన పవిత్ర పాదద్వయాన్ని ఉంచుకొని భక్తులతో కలిసి హర్షాతిరేకంతో చెందులు వేసేది. ఓహో, అది ఒక అద్భుత దృశ్యం. నాకు ఈత చేతగాదు సరిగదా, నీటిలో దిగి స్నానం చేసే అలవాటు కూడా లేదు. కేవలం నీటి ఒడ్డును నిలబడి ప్రభుని ఆనందఖేళను చూస్తున్నాను. వాళ్ళందరితో కలిసి ఆ స్నానఖేళలో పాల్గొనాలనే కోరిక లేకపోలేదు. అయినా మనస్సులోని కోరిక మనస్సులోనే మాయమైంది. అవును, నేనేం చేయగలను? ఈత తెలియని, నీటిలోనికి దిగడం అలవాటు లేని నాకు ఠాకూర్ ఖేళను చూచి ఆనందించడం తప్ప వేరొక మార్గమే లేదు. అయినా హృదయాంతరాళాలను ఎరుగగలిగిన ఠాకూరు నా మనస్సులోని కోరికను నెరవేర్చకుండా ఆ కోరికను అణగద్రొక్కి ఉంచుతాడా? ఉంచడు. కాంక్షా ఫలప్రద వృక్షం కదా, ఆయన భక్తుల కోరికలను తీర్చకుండా ఉండడు. అందువలన ఒకరోజున ఆయన నాతో, బాబా రేపు నిన్ను స్నానం చేయించకుండా వదలను అన్నారు. అప్పటికి ఠాకూర్ మాటలను నేను పెద్దగా పట్టించుకోలేదు. ఏదో అన్నారులేమ్మని వాటిని అప్పుడే మర్చిపోయాను కూడా. మర్నాడు సముద్ర స్నానం చేసే సమయంలో కూడా నేను ఒడ్డున ప్రేక్షకుని వల్లనే నిలబడే ఉన్నాను. భక్తులతో కూడి ఠాకూర్ స్నానఖేళలో నిమగ్నమై ఉన్నారు. ఈలోగా ఎందుకో తెలియకుండా పోయింది కానీ ఆయన నా వంకనే చూస్తూ నా వైపుకే వస్తున్నారు. అంతే, గడచిన రోజున ఆయన పలికిన పలుకులు నా మనస్సులో మిదిలాయి. నాకు భయం వేసింది. అంతే, ఆశ్రమం వైపునకు పరుగులు అంకించుకున్నాను. పట్టు విడువని ఆ ఠాకూరు నా వెంటబడి పెద్ద పెద్ద అంగలు వేసుకుంటూ వచ్చి నన్ను పట్టుకునే పట్టుకున్నారు. మంత్రంతో కట్టివేయబడిన వాని వలె నేను ఆయన వెంట వెడుతూనే ఉన్నా. అయినా భయంలో మునిగిపోయిన నేను నన్ను వదిలిపెట్టమని ఎంతో దీనంగా వణికిపోతూ ఆయన్ను ప్రార్థిస్తూనే ఉన్నాను. నేను ఎంత అవిశ్వాసినో కదా. సాక్షాత్తు భయాపహరుడైన ఆయన మాటల్లోనే నాకు నమ్మకం లేకుండా పోయింది కదా. నేను అంత భయపడిపోవడం గమనించిన ఠాకూరు మరింత ఉత్సాహంతో విరిగిపోతూ, నేనుండగా సముద్రం నీకు అపకారం చేయగలదా అన్నారు. అప్పటి ఆయన స్వరం విని నేను ఆయన పవిత్ర ముఖారవిందాన్ని చూచాను. ఆయన ముఖము కన్నులు కూడా ఏదో అద్భుతమైన ప్రకాశాన్ని వెదజల్లుతున్నాయి. త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు సముద్రుణ్ణి హెచ్చరిస్తున్నట్టుగా ఉన్నది ఆ దృశ్యం. అంతలో ఠాకూరు నా చేతిని పట్టుకొని సముద్రంలోనికి అడుగు పెట్టనే పెట్టాడు. ఏమీ మానవాతీత శక్తి! ఠాకూర్ యొక్క శక్తిని గమనించిన సముద్రం భయపడిపోయిందా అని అనిపించింది. సముద్రం నిశ్చలమైపోయింది. దాని ఉద్వేగం, చీకాకు, కలవరం అన్నీ ఏమైపోయాయో. తాటి చెట్టంత ఎత్తుగా లేస్తున్న దాని అలలన్నీ మంత్రం పెట్టినట్లుగా అదృశ్యమైపోయాయి. ప్రశాంతమైన పెద్ద తటాకం మాదిరిగా తయారైంది. ఇక భయరహితంగా నేను కూడా ఆనందంగా స్నానం చేసి నిర్మలానందాన్ని అనుభవించి అందరితో పాటు ఒడ్డునెక్కాను.
నేను ఒడ్డునెక్కిన మరుక్షణంలోనే సముద్రం కూడా అమ్మయ్యా అని ఊపిరి పీల్చుకున్నదా అనిపించింది. అంతే, అది ఆనందంతో తాటి చెట్టుకన్నా ఎత్తైన అలలతో పొంగిపోతూ ఒడ్డును ముంచెత్తసాగింది. హే ఖేలామయ్యా, నీ ఖేలకు జయజేలు, నీ ఘనత ఊహాతీతం, మహా తెలివితేటలు ఎంత, నీ ఖేలలను అర్థం చేసుకోగల శక్తి మాకెక్కడిది. అప్పుడప్పుడు నీ శక్తిని ప్రదర్శిస్తూ నిన్ను అనుసరిస్తున్న భక్తుల మనోవాంఛలను నెరవేరుస్తూనే ఉన్నావు. అయినా దానిని, నీ శక్తిని అవగాహన చేసుకునేందుకు కానీ అసలు దాన్ని గురించి ఆలోచించేందుకు కానీ మాకు అవసరాన్నే ఇయ్యలేదు. అదే నీ అద్భుత ఖేళ. జయ కుసుమహరా.